వెల్కమ్ బ్యాక్. టీడీపీ నేతగా తనను సంబోధిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 2017 అక్టోబర్ 31 తేదీన తాను టీడీపీకి రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను చంద్రబాబుకు అందజేశానని చెప్పారు. అలాగే గన్మెన్లను ఎస్పీకి సరెండర్ చేశారని, పీఏను కూడా సరెండర్ చేసి బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేశారని రేవంత్ వెల్లడించారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకే స్పీకర్ను కలవలేదని చెప్పారు. తనకు టీడీపీ ద్వారానే ఎమ్మెల్యే పదవి వచ్చింది కాబట్టి పార్టీ అధ్యక్షుడికి లేఖ ఇచ్చానని తెలిపారు. తనను టీడీపీ అంటున్న టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఎవరో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. తాను చంద్రబాబుకు సహచరునిగా పనిచేశానని, కానీ కేసీఆర్ బానిస బతుకు బతికారని విమర్శించారాయన. ఇప్పుడున్న కేబినెట్ మొత్తం టీడీపీనే కాదా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్తో పాటు తలసాని, ఇంద్రకరణ్, పోచారం, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథౌడ్, ఎర్రబల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇలా అందరూ టీడీపీ వాళ్లే కాదా అన్నారు. ఇక ఇప్పుడు గతిలేక టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను తీసుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.